వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోర్టులో వేసిన పిటిషన్ విషయంలో ఆంధ్రజ్యోతి ఎండి ఊరట లభించలేదు. ఈ పిటిషన్పై విచారణ తనకు వ్యక్తిగత మినహాయింపును ఇవ్వాలని ఆయన కోరగా హైకోర్టు అందుకు నిరాకరించింది. ఈ మేరకు ఆర్కే పెట్టుకున్న పిటిషన్ కోర్టు తిరస్కరించింది. విచారణ నిమిత్తం వ్యక్తిగతంగా నాంపల్లి కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ వ్యవహారం ఇప్పటికే కోర్టుల విచారణలో ఉన్న విషయం విదితమే. కొన్నాళ్ల కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఈ సమయంలో జగన్ కూడా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రధాని కలిశారని అంటూ ఆంధ్రజ్యోతి మీడియా వర్గాలు వార్తలు కథనాలు ప్రచురించాయి. ఈ కథనాలపై వైపాకు అభ్యర్థం చెప్పింది. జగన్ ప్రతిష్టను దెబ్బతీసేలా కథనాలను ప్రచురించారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు సంబంధించిన విచారణ ఇప్పటికే జరుగుతున్న ఈ వ్యవహారంలో నోటీసులు అందుకున్న ఆంధ్రజ్యోతి ఎండితో సహా మిగతా వారెవరు కోర్టుకు హాజరు కాలేదు. వారి గైరాజరు పట్ల ఇప్పటికే కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 5వ తేదీన అనగా రేపు ఈ నోటిఫికేషన్ తదుపరి విచారణకు రానుంది. ఇప్పుడు నాంపల్లి కోర్టులో విచారణకు హాజరు కానవసరం లేకుండా మినహాయింపు కోరుతూ ఆంధ్రజ్యోతి ఎండి హైకోర్టు విన్నపించుకున్నారు. ఈ పిటిషన్తో విచారణ చేపట్టిన కోర్టు పిటిషన్ను కొట్టివేసింది. రాధాకృష్ణ నాంపల్లి కోర్టుకు హాజరు కావాలని ఆదేశించి న్యాయస్థానం.